హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మిశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాభారతం ఇది ఒక తెలిసిన పుస్తకం ఎంత తెలుసుకున్నా సరే ఎక్కడో తెలియనిది మనకు కనిపిస్తూనే ఉంటుంది అలాంటి మహాభారతంలో మనం ఎందరో మహానుభావుల గురించి గొప్ప గొప్ప వీరుల గురించి తెలుసుకున్నాం అయితే ఈ మహాభారతం నుంచి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వాళ్ళ జీవిత చరిత్ర కన్నా ఏది ధర్మం ఏది అధర్మం అలానే మన జీవితంలో ఏం చేస్తే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అన్న విషయమే ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఈ రోజు ఒక గొప్ప వ్యక్తి గురించి ఆయనే దాన వీర సూరకర్ణ అయితే ఈయన్ని గొప్ప వ్యక్తి అనాలో లేదంటే అధర్మపరుడు అనాలో లేదంటే తప్పక చెయ్యాల్సి వచ్చింది కాబట్టి అలా తెలవంచాడని అనాలో అన్న విషయంలో మనకైతే సమాధానం ఉండదు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మహాభారతంలో ఎవరైనా ఒక మనిషి గురించి ఇతను చెడ్డవాడా మంచివాడా అని జడ్జ్ చేయలేని పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది ఈ ఒక్క కర్ణుడి విషయంలోనే సింపుల్ గా చెప్పాలంటే హీఈస్ నాట్ ఎ హీరో అండ్ హీఈస్ నాట్ ఎ విలన్ ఏది ఏమైనప్పటికీ ఆయన జీవితం నుంచి మనమైతే చాలా విషయాలే తెలుసుకోవచ్చు అయితే ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఆయన పూర్వ జన్మ మొదలు మహాభారతంలో ఆయన జన్మ గురించి అక్కడి నుంచి మొదలు ఆయన మరణం వరకు ప్రతిదీ మనం తెలుసుకోవాలి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే విషయంలోకి వెళ్ళిపోదాం బట్ అంతకన్నా ముందు ప్లీజ్ నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నాకు మీ సపోర్ట్ కావాలి నన్ను సపోర్ట్ చేయండి ముందుగా కర్ణుడి పూర్వ జన్మ గురించి తెలుసుకుందాం పూర్వం ఒక రాక్షసుడు ఉండేవాడు అతను శివుడికి ఘోర తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆ రాక్షసుడు అతనికి అమరుడయ్యే అవకాశాన్ని ఇవ్వమన్నాడు అంటే మరణం లేకుండా చూడమని చెప్పేసి చెప్పాడు అయితే అది అసంభవం కాబట్టి మరొక వరాన్ని కోరుకోమంటాడు శివుడు అప్పుడు ఈ రాక్షసుడు మరొక వరాన్ని కోరుకుంటాడు ఇప్పుడు కాస్త జాగ్రత్తగా వినండి ఎందుకంటే దీని వల్ల ముందు ముందు మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు ఆ రాక్షసుడు ఏం వరాన్ని కోరుకుంటాడంటే నాకు 1000 కవచ కుండలాలు కావాలి నేను మరణించాలంటే ఈ 1000 కవచ కుండలాలని బద్దలు కొట్టాలి ఒక్క కవచ కుండలం బద్దలు కొట్టాలన్నా ఆ వ్యక్తి 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఉండాలి అలాంటి వ్యక్తి మాత్రమే నా ఒక్క కవచ కుండలాన్ని బద్దలు కొట్టగలడు యుద్ధంలో అని చెప్పేసి ఇలాంటి వరాన్ని నాకు ప్రసాదించమని అడుగుతాడనమాట అప్పటి నుంచే ఆయనకి సహస్త్ర కవచుడు అనే పేరు వచ్చింది ఇక రాక్షసుడు ఉన్నాడంటే అతని ఆగడాలు అనేవి మొదలవుతాయి కదా పైగా అతనికి ఒక వరం కూడా ఉంది ఆయన మరణం అనేది ఒక్క కవచానికే 1000 సంవత్సరాలు తపస్సు చేయాలంటే 1000 కవచ కుండలాలను బద్దలు కొట్టాలంటే ఇంకెన్ని సంవత్సరాలు తపస్సు చేయాలి లెక్కలేనంత అయితే ఆ ఆగడాలను ఛేదించాలంటే విష్ణుమూర్తి అవతరించక తప్పదు కదా అవతరించారు ఏ రకంగా అంటే ఈసారి ఒక్క రూపంలో కాదు నరనారాయణుల కింద ఇద్దరు రూపాల్లో అవతరించారు ఒకళ్ళు నరుడైతే ఒకడు నారాయణుడు నరసింహావతారం దాల్చి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన శ్రీహరి అవతారంలో నర రూపము నరుడిగా సింహ రూపము నారాయణుడిగా విడిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి అయితే వీరిద్దరు బద్రికాశ్రమంలో తపస్సు చేసుకునేవారు ఆ తపస్సు చేసుకునే సమయంలో ఈ సహస్ర కవచుడు వాళ్ళ తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నించాడు అసలు వాళ్ళు ఆ రూపాన్ని దాల్చిందే ఈ రాక్షసుడిని సంహరించడానికి ఆ సమయంలోనే ఒక ఒప్పందాన్ని పెట్టుకున్నారు వీళ్ళల్లో నరుడు తపస్సు చేస్తున్న నారాయణుడు యుద్ధానికి వెళ్తాడు అప్పుడు ఈ రాక్షసుడు నరుడి యొక్క తపస్సుని భగ్నం చెయ్యకూడదు నారాయణుడు యుద్ధం అయిపోయిన తర్వాత నారాయణుడు తపస్సు చేసుకున్నప్పుడు నరుడు యుద్ధానికి వెళ్తాడు ఆ సమయంలో నారాయణుడి తపస్సుని భగ్నం చేయకూడదు ఈ ఒప్పందం మీద ఈ నరనారాయణులు ఇద్దరూ కలిసి ఆ సహస్ర కవచుడి యొక్క 999 కవచాలని బద్దలు కొట్టేస్తారు ఇంకా మిగిలింది ఆ సహస్ర కవచుడికి ఒకే ఒక్క కవచం అయితే ఈసారి యుద్ధానికి నరుడు వంతు వస్తుంది నరుడు యుద్ధానికి వచ్చే సమయంలో ఈ సహస్ర కవచుడు భయపడి సూర్యదేవుణ్ణి ప్రార్థించి ఎలాగైతేనే మొత్తానికి తప్పించుకుంటాడు అయితే ఇక్కడ సహస్ర కవచుడు ఎవరో కాదు మహాభారతంలో కుంతీదేవికి సూర్యుని అనుగ్రహం వల్ల పుట్టిన కర్ణుడు అయితే ఈ జన్మలో కర్ణుడి యొక్క జననం మొదలు మరణం వరకు పూర్తి వివరాలు క్లియర్ గా తెలుసుకుందాం ముందుగా ఆయన జననం ఎలా జరిగిందో తెలుసుకుందాం యాదవ వంశాన్ని సూరసేన అనే రాజు పాలిస్తూ ఉండేవారు అతని కుమార్తె కుంతి అయితే ఒకరోజు దుర్వాస మహర్షి ఆ రాజ్యానికి వస్తారు అక్కడే చాలా కాలం ఉండాల్సి వస్తుంది అయితే ఆ సమయంలోనే కుంతి ఆయన్ని చాలా శ్రద్ధ భక్తితో సేవలు చేయడం మొదలు పెట్టింది అన్నమాట అయితే దానికి దుర్వాస మహర్షి ఆమెకు కృతజ్ఞతలు తెలిపి ఆమెకు సిద్ధ మంత్రాన్ని ఇస్తారు ఆ సిద్ధ మంత్రం ఏంటంటే ఆమె ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుడు ఆమెకు బిడ్డల్ని ప్రసాదిస్తారన్నమాట అయితే అప్పటికి ఆవిడ చిన్న వయస్సు అంటే యుక్త వయస్సులో ఉంది అయితే చిన్న వయస్సు అవ్వడం ఆవిడి ఈ మంత్రం అసలు పనిచేస్తుందా లేదా అని చెప్పేసి పరీక్షిద్దామని చెప్పేసి సూర్యదేవుణ్ణి ప్రార్థిస్తుంది అప్పుడు సూర్యదేవుడు ప్రత్యక్షమై కర్ణుణ్ణి ప్రసాదిస్తారన్నమాట ఆ రకంగా కర్ణుని జననం జరుగుతుంది అయితే ఇక్కడే ఆయనకి ఒక
పెద్ద శాపం కూడా జరుగుతుంది ఏంటంటే ఆయన పుట్టిన వెంటనే తల్లికి దూరం అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే అప్పటికావునికి చిన్న వయసు అలానే ఇంకా పెళ్లి కూడా కాలేదు కాబట్టి ఈ రకంగా బిడ్డ ఉన్నానన్న విషయం బయటకు తెలిస్తే ఆమెకు అలానే వాళ్ళ తల్లిదండ్రులకి కూడా చెడ్డ పేరు ఎక్కడ వస్తుందో అని చెప్పేసి ఆవిడి ఆ బిడ్డని ఒక పెట్టెలో పెట్టి దాని నిండా బంగారంతో నింపేసి ఆ పెట్టెని అశ్వనదిలో వదిలిపెట్టేస్తుంది అన్నమాట అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే కర్ణుడు పుట్టే సమయానికి ఆయనకి సహజంగా కవచ కుండలాలతో జన్మించారన్నమాట ఈ కవచ కుండలాలు ఎక్కడివి అంటే పూర్వ జన్మలో ఆయనకి మిగిలిపోయిన ఒకే ఒక కవచ కుండలం ఇదే అయితే ఆ పెట్టె రథాన్ని నడుపుకొని అజరదుడికి దొరుకుతుంది అప్పుడు అతను ఆ బిడ్డను తీసుకుని వెళ్లి అతని భార్యకిస్తారు అతని భార్య పేరే రాధ అయితే వారిద్దరూ ఆ కుర్రాన్ని పెంచుకుంటారు వాళ్ళ సొంత కొడుకులా చూసుకుంటారు బంగారంతో పుట్టాడు కనుక అతనికి వసుసేనుడు అని నామకరణాన్ని చేస్తారు అయితే కర్ణుడు గొప్ప వాళ్ళకు పుట్టి కూడా సూదుడిగా పెరగడం మునుపటి కర్మ ఫలితమే అని పురాణాలు చెప్తున్నాయి అయితే ఆ తల్లిదండ్రులు ఆ బాబుని ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఎంత ప్రేమగా అంటే వాళ్ళ సొంత తల్లిదండ్రులు ఎవరో కూడా తెలిసినా కూడా వద్దు అని అంత ప్రేమగా చూసుకుంటారు అందుకే ఆయన్ని రాధేయుడు అని కూడా అంటారు రాధేయుడు అంటే రాధ కొడుకు అని అర్థం అంతేకాకుండా ఆయన్ని ముద్దుగా కర్ణుడు అని కూడా పిలిచేవారు కాకపోతే కర్ణుడు అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది అయితే ఒకప్పుడు రాధమ్మని కర్ణుడు అడిగాడంట నాకు ఈ కవచ కుండలాలు ఎలా వచ్చాయమ్మా అని చెప్పి అప్పుడు రాధమ్మ నిజాన్ని చెప్పేశారంట బాబు నువ్వు మాకు పెట్టెలో దొరికావు నువ్వు దొరికే సమయానికే ఇవి నీకు సహజ సిద్ధంగా ఏర్పడి నీ శరీరానికి ఉన్నాయి అంటే ఇవి నీ చిన్నతనంలో నుంచి ఉన్నాయి ఈ విషయాన్ని నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తులో ఎప్పుడైనా నీ కన్న తల్లిదండ్రులు నీ దగ్గరికి వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళిపోవచ్చు కానీ ఎప్పటికైనా నేనే నీ తల్లిని అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు లేకుండా నేను బతకలేనన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో అని చెప్పేసి చెప్పారంట అయితే తాను ఎవరు బిడ్డ అనేది తెలియక బాధతో ఆయన చాలా ఉక్రోషంగా ఉండేవారు కాకపోతే తన తల్లి తనని ఎంతగా ప్రేమించేదో ఆయన మాటి మాటికి గుర్తు తెచ్చుకునేవారు నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక వ్యక్తి మా అమ్మే అని చెప్పేసి అనుకునేవారంట అయితే కర్ణుడు అతని విద్యాభ్యాసాన్ని ద్రోణాచార్యుల వద్ద నేర్చుకుంటారు అయితే ద్రోణాచార్యుల యొక్క ప్రియశిష్యుడు ఎవరంటే అర్జునుడు అంతేకాకుండా పాండవులలో ధర్మరాజు తప్ప మిగిలిన నలుగురు కూడా కర్ణుణ్ణి సూతపుత్రుడు అని చెప్పేసి ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేవారు అయితే అప్పటి నుంచే దుర్యోధనుడికి కర్ణుడికి స్నేహం అనేది ఉంది పైగా అప్పటికే అర్జునుడి మీద కర్ణుడికి కోపం అనేది ఉంది ఎందుకంటే ఆయన్ని ఏడిపించడంతో పాటు ద్రోణాచార్యుడు ఎప్పుడూ కూడా అర్జునుడిని ప్రియశిష్యుడి కింద స్వీకరించేవారు అంతేకాకుండా ఆయననే మెచ్చుకునేవారు కర్ణుడికి ఎవరైనా సరిసమానం ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క అర్జునుడే ఇక్కడ మరొక విషయాన్ని నేను మీకు చెప్తాను అదేంటంటే కర్ణుడు సహస్ర కవచుడు అనే రాక్షుడైతే ఇక్కడ అర్జునుడు నరుడు అన్నమాట అంటే కర్ణుణ్ణి చంపవలసింది అర్జునుడే కాబట్టే వాళ్ళ వైరం చిన్న వయసు నుంచి కూడా వస్తూ ఉంది కర్ణుడికి ద్రోణాచార్యులు సకల విద్యలు నేర్పించారు కానీ మంత్ర సహితమైన కొన్ని దివ్యాస్త్రములను మాత్రం అతనికి ఇవ్వడానికి నిరాకరించారు దానికి కారణం ఏంటంటే ఆ విద్యల్ని అయితే క్షత్రియులు గాని లేదంటే బ్రాహ్మణులు గాని నేర్చుకోవాలనే ఒక నియమం ఉండడం వల్ల అయితే ఒక రోజు కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి అతనికి బ్రహ్మాస్త్రాన్ని నేర్పించమని అడుగుతారు అయితే దానికి నిరాకరిస్తారు ద్రోణాచార్యులు అయితే కర్ణుడు నేను సూతపుత్రుని నమ్మడం వల్లనే కదా నాకు ఈ రకంగా నేర్పించట్లేదని చెప్పేసి కోపంతో ఎలాగైనా అర్జునుడి కన్నా గొప్పవాడిని అవ్వాలనే ఉద్దేశంతో ఈ విద్యను ఎలాగైనా సరే నేర్చుకోవాలని పరశురాముల వారి దగ్గరికి వెళ్తారు ఆయనకి విలువిద్యను నేర్పించమని అడుగుతారు అయితే పరశురాముల వారు నువ్వు ఎవరివి అని అడగ్గా నేను బ్రాహ్మణుడిని అని అబద్ధాన్ని చెప్తారు అయితే ఇక్కడ ఆయన ఉద్దేశం కేవలం విద్య నేర్చుకోవాలని మాత్రమే అందుకనే అబద్ధాన్ని చెప్పాల్సి వస్తుంది అంతేకాకుండా ఆయన అవ్వడానికి క్షత్రియుడే అయినా ఈ విద్య నేర్చుకోవడానికి అర్హుడే అయినా అతడు తక్కువ కులంలో పెరగడం వల్ల అతని ఈ విద్యకి అనర్హుడు అనే పేరు అనేది పడిపోయింది అయితే పరశురాముల వారు కర్ణుడికి అన్ని అస్త్ర శస్త్రాల మీద విద్యనైతే నేర్పుతారు ఎంతో గొప్ప వ్యక్తినైతే చేస్తారు అయితే ఒక రోజు పరశురాముల వారు నిద్రిద్దామనుకునేటప్పటికి కర్ణుడు అతని ఒడిలో పడుకోమని చెప్పేసి అడుగుతారు దానికి పరశురాముల వారు అంగీకరించి కర్ణుడి ఒడిలో సేద తీరుస్తూ ఉంటారు అయితే ఈ సమయంలోనే ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి కర్ణుణ్ణి కొడతారు అయితే చాలా రక్తం కూడా పోతుంది తను కదిలితే ఎక్కడ పరశురాముల వారి యొక్క నిద్ర అనేది భంగం అవుతుందో అని చెప్పేసి అతను ఆ నొప్పిని భరిస్తూ అలానే ఉండిపోతారు అయితే ఆ రక్తం వస్తూ పరశురాముల వారి చేతికి తగులుతుంది అప్పుడు ఏంటా అని చూడగా రక్తం అప్పుడు వెంటనే పరశురాముల వారు లెగిసి కర్ణుణ్ణి చూస్తారు ఆ రక్తాన్ని కూడా చూస్తారు
అయితే అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది ఇతను బ్రాహ్మణ పుత్రుడు కాదు అని చెప్పేసి ఆయన కోపంగా అడుగుతాడు నువ్వు ఎవరివి నువ్వు నిజంగానే బ్రాహ్మణ పుత్రుడు అయితే ఇంత నెప్పిని భరించలేవు కేవలం క్షత్రియుడు మాత్రమే ఇంత నెప్పిని భరిస్తాడు నువ్వు ఎవరివో నిజం చెప్పు అని చెప్పేసి అడగగా అప్పుడు కర్ణుడు నేను సూతుడిని అని చెప్పేసి చెప్తాడు అయితే గురువు దగ్గర అబద్ధాన్ని ఆడినందుకు పరశురాముల వారు కర్ణుడికి ఒక శాపాన్ని ఇస్తారు అదేంటంటే నీకు ఈ విద్య ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు ఈ విద్య యొక్క మంత్రాన్ని నువ్వు మరిచిపోతావు అని చెప్పి ఎంత విద్య నేర్చుకుంటే మాత్రం ఏమైంది అవసరమైన స్థితిలో ఇది ఉపయోగపడడానికి లేకుండా పోయింది అప్పటి నుంచే ఆయన జీవితంలో కష్టాలనేవి ఎక్కువ అవడం స్టార్ట్ అయ్యాయి ఆయన మంచి చేసినా చెడెదురయ్యేది ఆయన ఏం చేసినా శాపాల పాలయ్యేవారు కానీ పరశురాముల వారు శాపాన్ని ఆయన మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు పరశురాముల వారు వెళ్ళిపోతుండగా ఆయన ఒక మాట అంటారు మీ శిష్యుణ్ణి ఆశీర్వదించరా గురువర్యా అని చెప్పేసి ఆ మాటకి పరశురాముల వారి కళ్ళల్లో నీళ్లు చెమగిలుతాయి శిష్యుణ్ణి ఆశీర్వదించి పరశురాముల వారు అక్కడి నుంచి వెళ్లిపోతారు అయితే ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది సూతుడు కాస్త అంగరాజ్యానికి అధికారవుతాడు అతని పేరుకి ఒక గుర్తింపుని తెచ్చుకుంటారు అతనికి సాటి లేదని చెప్పేసి నిరూపించుకుంటారు దానంలో కర్ణుడిలా ఉండాలి అన్నంతగా ఎదుగుతాడు అయితే పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అస్సలు మిస్ అవ్వకండి ఇక మీద చెప్పేది చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది అంతేకాకుండా మనిషి అనేవాడు ఎలా బతకాలి ఎలా బతకూడదు అనేది తెలిసేలా ఉంటుంది రెండిటికీ నిదర్శనం కర్ణుడే అవుతాడు కాబట్టి తప్పకుండా నెక్స్ట్ వీడియోని మిస్ అవ్వద్దు అంతవరకు నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి